మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసే విధంగా సన్నాహాలు చేస్తున్నారని, అగ్నిమాపక సిబ్బందికి సరైన వసతులు లేక మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో ఉన్న చిన్న గదిలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ మురళీకృష్ణ తెలిపారు. అతనికి అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని బుధవారం జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ మురళీకృష్ణ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా ఫైర్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ను మురళీకృష్ణ పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పరిశీలన అనంతరం మీడియాతో ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ, జిల్లాలో పలుచోట్ల అగ్నిమాపక శాఖ కార్యాలయం మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశారని, మార్కెట్ యార్డులో అగ్నిమాపక శాఖ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన భద్రత ఉంటుందన్నారు. అతనికి వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో కూడా ఖాళీ స్థలం ఉందని ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి అగ్నిమాపక శాఖ కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తారన్నారు. అతనికి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారే కానీ నేటికి పనులు ప్రారంభించలేదన్నారు. మార్కెట్ యార్డు కార్యాలయంలోనే అగ్నిమాపక శాఖ కార్యాలయం ఉండటం మంచిదని మురళీకృష్ణ పేర్కొన్నారు. సాధారణ తనిఖీ జనరల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద స్టేషన్ ఇయర్లీ చేస్తాం కదా, అది పోయిన సంవత్సరం 11 నెలల నుంచి ఈ సంవత్సరం 12 నెలల వరకు జనరల్ ఇన్స్పెక్షన్ రికార్డు ప్లస్ మెన్ ఇన్స్పెక్షన్ గుర్తు గారు అన్నప్పుడు కట్టారంట. ఇప్పుడు బలరామ్ గారు అన్నారంటే అక్కడెక్కడ వేరే చాట్ ఇస్తా ఉన్నారంట. ఆల్రెడీ స్థలం వేరే చాట్ సైట్ అలర్ట్ అయి ఉంది. బట్ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఆ సైట్ ఎప్పుడన్నా రోడ్ ఎక్స్టెన్షన్లో కంపల్సరీగా నేరోగా ఉంది కాబట్టి ఇదే అవుతుంది. ఆ రోజు మళ్ళీ ఎత్తుకోవడం కష్టం. అందుకని జనరల్గా ఇప్పుడు గుంటూరు డిస్టిక్ ఉందంటే పిడుగురాళ్ళ మార్కెట్ యార్డ్లో ఉంది, అలానే గుంటూరు మార్కెట్ యార్డు ఏషియాలో పెద్ద మార్కెట్, అక్కడ కూడా ఫైర్ స్టేషన్ ఉంది కట్టారు. అలానే ఇక్కడ కూడా ఇప్పుడు ఎంత పెద్ద ఇది కాబట్టి మార్కెట్ యార్డ్లో అనుకున్న ప్రొటెక్షన్ ఉంటుంది, మార్కెట్ యార్డ్ కూడా సేఫ్ సైడ్ ఉంటుంది, ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ అది ఉందన్నారు. కొద్దిగా అవకాశం ఉంటే అక్కడే సైట్ తీసుకుని కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే, లేకపోతే ఉన్న దాని ఎగ్జిస్టింగ్ అన్నది తీసుకుంటే మార్పు చేసి పెట్టుకుంటే బాగుంటుందని. సైట్ చాలా ఉంది మనకంతా ఒక 1000 సరిపోతుంది. వెహికల్ పెడతాను కానీ స్టాఫ్కి మిగతా చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి టూరిస్ట్ కాడికి మనకు వస్తుంది. మనం ఉంటూ ఉన్న మార్కెట్ యార్డ్కి ఏది ఉంటే మార్కెట్ యార్డ్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ అదే ట్రై చేస్తాను నేను ఇబ్బంది కూడా ఇబ్బంది ఉంది. అంతకుముందు పైన ఎక్కడ ఉంది కానీ ఇప్పుడు ఒకటే ఇదైంది అని అంటున్నారు. సపరేట్ రూమ్ అన్నా కట్టించాలి. బ్యాక్ సైడ్ 2 రూమ్స్ ఉన్నాయంట. అగ్రికల్చర్ మీరు కాదు తలుచుకుంటే అవుతుంది. పేద ప్రజలకు చెందవలసిన రేషన్ సరుకులు ఎవరైనా ప్రక్కదారికి మళ్లిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి అని, రేషన్ బియ్యం ప్రక్కదారికి మళ్లిస్తుంటే వెంటనే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకుని రావాలని విజిలెన్స్ సిఐ బిటి నాయక్ తెలిపారు. అద్దంకి పట్టణంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ లో ఉన్న స్టాక్ ను విజిలెన్స్ సిఐ బిటి నాయక్ ఎస్ఐ మస్తాన్ వలి ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో సిఐ మాట్లాడుతూ, నెలకొకసారి సాధారణంగా ఎంఎల్ఎస్ పాయింట్ లో ఉన్న స్టాక్ ను పరిశీలిస్తూ ఉంటారని, అందులో భాగంగా బుధవారం స్టాక్ ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేసి రేషన్ సరుకులు షాపులకు పంపిస్తున్నారో లేదో డీటీని అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. రేషన్ షాపులో ఉన్న డీలర్లు ప్రక్కదారికి మళ్లిస్తున్నారని ప్రజలకు తెలిస్తే వెంటనే వారిని అడ్డుకుని విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సిఐ బిటి నాయక్ తెలిపారు. పేద ప్రజలందరికీ చేరవలసిన రేషన్ సరుకులు వారికే చేరాలి కానీ ప్రక్కదారికి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముకోకూడదన్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా, రెండోది ఏమైనా వేరియేషన్ ఉందా చూడటానికి చెకింగ్ జనరల్ చెకింగ్ మంత్లీ ఉంటుంది దాని ప్రకారం. జనవరి 1వ తేదీ నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో నగదు రహిత రేషన్ పాలనను అందించబోతున్నారని, ప్రతి నెల రేషన్ షాప్ కు వెళ్తూ ఇక నుంచి నగదు తీసుకుని వెళ్లవలసిన అవసరం లేదని ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మీనారాయణ అన్నారు. అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం రేషన్ షాపుల్లో నగదు రహిత పాలనపై అద్దంకి నియోజకవర్గంలో ఉన్న రేషన్ షాపు డీలర్లందరికీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ అధికారి భాగ్యరాజు ఈ పాస్ మిషన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా నిర్వహించాలో వివరించారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 500 రూపాయల నోట్లు రద్దు చేయడం వలన చిల్లర సమస్య ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో నగదు రహిత సేవలను ప్రారంభించడం జరిగిందని, నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ప్రతి రేషన్ షాప్ డీలర్ సిండికేట్ బ్యాంకులో కరెంట్ అకౌంట్లు తీయడం జరిగిందన్నారు. ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఉన్నా రాను రాను సమస్యలు ఉండవని డీటీ సూచించారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి అన్ని రేషన్ షాపుల్లో చంద్రన్న సంక్రాంతి సరుకులు లబ్ధిదారులకు ఉచితంగా అందజేయడం జరుగుతుందని, బెల్లం పచ్చిపప్పు నెయ్యి మొదలైన సరుకులు ఉచితంగా ఇస్తారన్నారు. చంద్రన్న సంక్రాంతి సరుకులకు ఎవరైనా డబ్బులు తీసుకుంటే వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. రేషన్ షాపుల్లో నగదు రహిత పంపిణీ ప్రారంభిస్తూ ప్రభుత్వం వాళ్ళు నూతనంగా ప్రారంభిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా అద్దకి నియోజకవర్గం అత్తమామూరు మండలం అద్దకి మండలం ఏదాలందరికీ ట్రైనింగ్ అవగాహన సంస్థ పెట్టామని దానికి సిండికేట్ బ్యాంక్ తరఫు నుంచి వచ్చారు. మా ఎఫ్ఐ గారు ఎలా తీసుకోవాలి, బ్యాంక్ నుంచి ఎలా లావాదేవీలు తిరుగుతాయి, సరుకు ఎలా ఇవ్వాలి, ఏది దాంట్లో వచ్చే ఇదేంది నష్టాలు ఏది ఎలా తీయాలి, ఎలా ఉండాలి, అవగాహన పాటించాలి. ముఖ్యంగా బాకీ టికెట్ వారు కూడా వాళ్ళు అమూల్యమైన సవాలు ఇచ్చారు. ఎందుకంటే కూడా దయచేసి అందరం ప్రజలు రేషన్ షాపు ద్వారా నగదు రైతులు తీసుకోవాలి. చంద్రన్న సంక్రాంతి కానుకుండా విస్తరిస్తున్న ఫ్రీగా ఉచితంగా 1 కోటి రూపాయలు పే చేస్తారు. అది కూడా దయచేసి తీసుకెళ్ళాల్సింది. బెల్లం, గోధుమ పిండి, నూనె, నెయ్యి, శనగపేడ సంచి 7 వస్తువులు, సంచితో కలిపి 7 వస్తువులు దయచేసి తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి. దాంట్లో ఎవరన్నా డబ్బులు కానీ ఏమన్నా అడిగితే దయచేసి మాకు అధికారం ఈరోజు అద్దంకిలోని 3 మండలాలు కందమూరు అండ్ రెండు ఊర్లు 4 మండలాలు కలిపి అద్దంకిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలు మిషన్లో ఎలా చేయాలనే దాని మీద రేషన్ షాపులు ఎదురందరికీ ఆహ్వానం కల్పించడంతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. డీలర్లందరికీ దాని మీద సరైన ట్రైనింగ్ ఇచ్చినాం. 1వ తారీఖు నుంచి జనవరి 1వ తారీఖు నుంచి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించమని చెప్పి, అందుకే నగదు రహిత లావాదేవీలు మాత్రమే చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి కొండక్కిన తరుణంలో పేద ప్రజలు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకుంటున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నగారి సంతనం ప్రారంభించిందని నాగరేని రామకృష్ణ తెలిపారు. కొరసపాడు మండలం మెదురుపెట్ల గ్రామంలో ప్రతి బుధవారం జరిగే అన్నగారి సంత కొనుగోలు ధరలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరారు. అలాగే తను చైర్మన్ గా పదవి చేపట్టినప్పటి నుంచి సంతను అభివృద్ధి పదంలో నడిపించినట్లు నాగినేని చెప్పారు. అదేవిధంగా సంతలో ఎలాంటి అవకతవకలు జరగకుండా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైతు సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక్కడ వస్తున్న ముఖ్యంగా పరిసర గ్రామ ప్రజలు వినియోగదారులందరూ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అన్నగారి సంత ఏర్పడి 6 నెలలు అయినది. ఈ 18 నెలలు కూడా అటు రైతులు ఇటు వినియోగదారులు సహాయ సహకారాలతో బాగా కొనసాగుతున్నది. ఇదే విధంగా రాబోయే నూతన సంవత్సరంలో కూడా అన్నగారి సంత ఇలాగనే కొనసాగి వినియోగదారులకి
ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి 10 మందికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నాము. దీని అందరూ కూడా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మరొకసారి మా నూతన సంస్థల శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీ బీసీలకు సక్రమంగా అమలు కావటం లేదని, బీసీ కులాలందరూ ఐక్యమై పోరాడితే తప్ప న్యాయం జరగదని బీసీ ఐక్య వేదిక నాయకులు ఎస్కే మహబూబ్ వలీ అన్నారు. అద్దంకి పట్టణంలోని భవన సెంటర్లో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో మంగళవారం రాత్రి బీసీ ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించగా బీసీ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ, బీసీ కులస్థులందరూ ఏకమై బీసీ ఐక్య వేదిక అనేది ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ముందుగా బీసీ ఐక్య వేదిక తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసి బీసీలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని ఐక్య వేదిక ద్వారా పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రుణాలు అరకొరగా మంజూరు చేయడం వలన నిజమైన లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందటం లేదని మండిపడ్డారు. బీసీ ఐక్య వేదిక అనేది ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్నారని మహబూబ్ తెలిపారు. ఐక్య వేదికకు బీసీలందరూ సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చెన్నపల్లి శ్రీనివాసాచారి లాల్ బాబు పాల్గొన్నారు. ఐక్య వేదిక అనేది ఒకటి ఏర్పాటు చేశాము, తాత్కాలికంగా దీన్ని ఏర్పాటు చేశాము. రేపు 1వ తారీఖున దీన్ని కాస్త డెవలప్ చేసి ఎక్కువ మందితోటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. అందుకోసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక ఏర్పాటు చేశాము కాబట్టి ఇప్పుడు మేము బీసీలము కొంతమందికి కబురు అందిందో కబురు అందలేదో, కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. ఇప్పుడు మేమంతా కలిసి ఒక్కొక్క మనిషి 10 మందిని 20 మందిని చెప్పుకొని అందరినీ కలుపుకొని జనాన్ని ఎక్కువగా ఏర్పాటు చేసి బీసీలకు మేలు జరిగేటట్టుగా, బీసీలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే మాలో మేమే సర్దుకొని మేమే వాళ్ళని ఇచ్చేసుకొని ఏంది అన్నీ మేము మాలో వచ్చిన ఇబ్బందులు కూడా మేమే బాగు చేసుకున్నట్టుగా ప్రతి ఒక్కటి మాకు కావాల్సిన బీసీలకు కావాల్సినవన్నీ నలుగురు ఒక దాటి మీద నిలబడి మేము సాధించుకోవాలా. ముందు అద్దెంకిలో మాకు బీసీ భవన్ అనేది ఒకటి ఏర్పాటు ఉంటే ప్రతి ఒక్కరూ ఎవరికి ఇబ్బంది పడ్డా, ఎవరికి ఏమైనా జరిగినా, ఎవరికి అవసరమైనా ఆడికి పోయి మాట్లాడుకొని కూర్చోవడానికి ఒక స్థలం అనేది ఏర్పాటు కావాలి. కాబట్టి మెయిన్గా మాకు బీసీ భవనం అనేది ఒక స్థలం మాకు ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ కోరాలని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి ఇప్పుడు మేము అందరం కలిసి ఒకరికొకరు ఇచ్చేసుకొని ఇప్పుడు మాకు కావాల్సిన కొన్ని ఇప్పుడు ఈ రిజర్వేషన్ల తాలూకు ఉన్నాయి. తిమ్మైపాలెం శంకరాపురం గ్రామాల మధ్య ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దించేందుకు రోడ్డు మార్జిన్లో ఉండగా బస్సు వెనుక భాగంలో ఆటో ఢీకొట్టడంతో శంకరాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బాబుకు గాయాలైన సంఘటన బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుని వాహనంలో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సంఘటన ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకుని ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఆటో డ్రైవర్ మాత్రం సురక్షితంగా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఎన్ సుందర్తో సమాప్తం. నమస్కారం.